హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈస్ హర్షిత సో ఈరోజు వీడియోలో ఏంటి అంటే హోటల్ స్టైల్లో పూరి కుర్మా అనేది ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ఈ పూరి కుర్మా అనేది చపాతీలోకైనా రోటీలోకైనా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది బ్రేక్ఫాస్ట్కి పూరిలోకి ఈ కుర్మా చేసి పెడితే పిల్లలు చాలా బాగా ఇష్టంగా తింటారు ఈ పూరి కుర్మాని ఎలా తయారు చేయాలో నేను ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను ముందుగా త్రీ పొటాటోస్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లో వాటర్ యాడ్ చేసుకొని ఒక స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని ఇవి బాగా బాయిల్ చేసుకోవాలి ఆలు ఒక టెన్ మినిట్స్ పాటు బాయిల్ అయితే సరిపోతుందండి సో ఇలా గరిటితో కళ్ళదిప్పుకోవాలి ఒక టెన్ మినిట్స్ పాటు ఇక్కడ ఆలు అనేది బాగా బాయిల్ అయిపోయింది ఇలా బాగా బాయిల్ అయిన ఆలుని ఒక సైడ్కి పెట్టుకొని స్మాషర్ తోటి స్మాష్ చేసుకోవాలి చాలా లైట్గా స్మాష్ చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే కర్రీ తినేటప్పుడు మీకు ఆ ఆలు ఫ్లేవర్ అనేది తెలియాలి సో అందుకే కచ్చాపచ్చాక స్మాష్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ కర్రీ కోసము కళాయి పెట్టుకొని కళాయి హీట్ అయిన తర్వాత అందులో వన్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి అలాగే హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ పచ్చిశనగపప్పు హాఫ్ స్పూన్ కరివేపాకు అలాగే రెండు మూడు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి అలాగే వన్ బై ఫోర్త్ భాగంని నేను అనియన్ని యాడ్ చేశాను ఇవి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలి నెక్స్ట్ వన్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ ఆలులో వేసాం కాబట్టి సో వన్ స్పూన్ సాల్ట్ అనేది సరిపోతుంది నెక్స్ట్ హాఫ్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి ఒక బౌల్లో హాఫ్ టీ గ్లాస్ అంతా శనగపిండిని యాడ్ చేసుకొని టీ గ్లాస్ అంతా వాటర్ యాడ్ చేసుకొని ఇలాగా శనగపిండిని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలాగ ఈ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు మిక్స్ చేసుకోవాలి యాక్చువల్గా ఈ శనగపిండి వాటర్ కంటెంట్ ఏదైతే ఉందో ఆ కర్రీలో యాడ్ చేయడం వల్ల మీకు హోటల్ స్టైల్లో పూరి కుర్మా అనేది ప్రిపేర్ అవుతుంది సో ఇలాగా ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ కన్సిస్టెన్సీలోకి రావాలి ఇలా మిక్స్ చేసుకున్న ఈ శనగపిండి మిశ్రమాన్ని ముందుగా మనము వేసుకున్న కర్రీలో యాడ్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకొని ముందుగా బాయిల్ చేసుకున్న పొటాటో ఏదైతే ఉందో ఆ పొటాటోని ఈ గ్రేవీలో మిక్స్ చేసుకొని ఇలాగా చిన్న చిన్నగా కలబెట్టుకోవాలి నెక్స్ట్ దీంట్లో వన్ స్పూన్ కారంని యాడ్ చేసుకోవాలి మీరు కారం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు అండ్ అలాగే ముందుగా నేను మిక్స్ చేసుకున్న శనగపిండి బౌల్ ఏదైతే ఉందో ఆ బౌల్ నిండా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి సో చూసారా ఈ కన్సిస్టెన్సీ వరకు రావాలి కర్రీ అనేది సో చిన్నగా తెప్పుకోవాలి యాక్చువల్లీ ఆలు అనేది ఆ కర్రీలో ఇరిగిపోతుంది కాబట్టి చిన్న చిన్నగా కలయిబెట్టుకుంటే కర్రీ అనేది చాలా బాగా టేస్ట్ వస్తుంది సో ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే హోటల్ స్టైల్ పూరి కుర్మా అనేది ప్రిపేర్ అవుతుంది ఇలా బ్రేక్ఫాస్ట్కి పూరీకి కాంబినేషన్గా ఈ ఆలు కుర్మా చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చాలా క్విక్గా టూ మినిట్స్లో చేసుకునే ఈ పూరి కుర్మాని మీరు కూడా ట్రై చేయండి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి